దక్షిణాఫ్రికాలో జరిగే మాన్షీ సూపర్ లీగ్ కి వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ గుడ్ బై చెప్పాడు. తనకు జట్టులో కనీస గౌరవం మర్యాద దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం దక్షిణాఫ్రికాలోని మాన్షీ సూపర్ లీగ్ జరుగుతుంది. ఈ లీగ్ లో జోజీ స్టార్స్ ఫ్రాంచైజీ తరపున క్రిస్ గేల్ ఆడుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జోజీ స్టార్స్ 6 మ్యాచ్లు ఆడగా ఒక్కటి కూడా విజయం సాధించలేదు. యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ ఆడిన 6 మ్యాచ్ల్లో 101 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ మొత్తం టోర్నమెంట్ లో గేల్ కు 50+ స్కోరు ఒకటి మాత్రమే ఉంది. దీంతో మాన్షీ సూపర్ లీగ్ కి వీడ్కోలు పలుకుతున్నట్టు గేల్ ప్రకటించారు. ఇక ఇదే విషయమై క్రిస్ గేల్ మీడియాతో మాట్లాడుతూ, నేను వరుసగా 2-3 మ్యాచ్లు సరిగ్గా ఆడకపోతే చాలు, జట్టుకు భారంగా కనిపిస్తున్నారు, జట్టులోని సభ్యులు నన్ను భారంగా భావిస్తున్నారని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఫ్రాంచైజీ తరపున క్రికెట్ ఆడుతున్నా, అప్పటి నుంచి పరిశీలించిన తర్వాతే నాకు ఈ విషయం అర్థమైంది అని గేల్ అన్నారు. ఇక జట్టులో కనీసం మర్యాద కూడా నాకు దక్కడం లేదు, నేను గతంలో ఏం చేశానో వాళ్లకు గుర్తు రావడం లేదు. అయితే నేను ఫ్రాంచైజీ గురించి మాట్లాడటం లేదు, జనాలు ఏమనుకుంటున్నారో మాత్రమే చెప్తున్నాను. ఒకసారి గేల్ విఫలమైతే ఇక అతని కెరీర్ ముగిసిపోయినట్లే, అతను మంచి ప్లేయర్ కాదు అనే కామెంట్సే నాకెక్కువగా వినిపిస్తున్నాయి అంటూ గేల్ పేర్కొన్నారు. అయితే ప్రపంచకప్ 2019 అనంతరం 40 ఏళ్ల గేల్ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఇప్పటి వరకు కూడా రిటైర్మెంట్ ఇవ్వలేదు. ప్రపంచకప్ లో పరుగులు చేయలేక తీవ్రంగా నిరాశపరిచారు గేల్. అనంతరం ఆడిన సిరీస్ లో కూడా తన మార్కు చూపించలేదు. దీంతో అతడు విండీస్ జట్టుకు దూరమయ్యాడు.